हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। रेसिपी वच्ची चापल इगुरु। मनम एला चेद्दामो ओकसारी चूद्दाम। ई चापल इगुरुकि मेनु उल्लिपाय काल्चुकोनि वेसुकुंटे चाला बागुंटुंदि फ्रेंड्स। ओक मूडु उल्लिपायलु बागा काल्चि तोक्क तीसुकुंटे ई कर्रीलो इदे स्पेषल्। బాగా కాల్చిన ఉల్లిపాయల్ని తొక్క తీసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఓ టమాటా, చిన్నల్ల ముక్క, ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఒక మిక్సీ పట్టుకుందాం। ఇది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి। ఫ్రెండ్స్ మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టండి। ఈ కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది, ఒకసారి మీరే ట్రై చేసి చూడండి। ఈ చేప పేరు జడ్డువ। ఇది మనం పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు వేసుకోవచ్చు। చూడండి ఫ్రెండ్స్, మసాలా ప్రిపేర్ అయిపోయింది కదా। బాండి పెట్టుకొని ఈ చేపల ఇగురికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ కొంచెం బాగా వీటెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకుందాం। మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా ఈ ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్। ఇందులోనే ఇప్పుడు కొంచెం 2 స్పూన్ల సాల్ట్, ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని ఒక 1/2 స్పూన్ కూడా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్। సాల్ట్ 2 స్పూన్లు సరిపోతుంది కరెక్ట్గానే। ఈ చేప వచ్చి జడ్డువ, చాలా టేస్ట్ బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి। ఇప్పుడు 3 స్పూన్ల కారం కూడా వేసుకొని ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు। ఆల్రెడీ మన మసాలాలోనే వెల్లుల్లిపాయ జీలకర్ర వేసాం కదా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1/2 స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకుందాం। ఈ చేపల ఇగురికి మసాలాయే ఫేమస్. ఇది బాగా ఇగురు బాగా మసాలా అంతా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకుందాం। చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఈ మసాలా అంతా ఒక పక్కకు లాక్కొని ఇదిగో చేపని, ఈ చేప పేరు ఏంటనుకున్నారు, జడ్డువ, చాలా టేస్ట్ బాగుంటుంది। ఇది సేమ్ మామూలు చేపలాగే ఉంటుంది, కాకపోతే ఇది జడ్డువ అని చాలా టేస్ట్ బాగుంటుంది చేప। తలకాయ తోక ఎక్కకుండా ఓన్లీ నడుముక్కలు మాత్రమే చక్కగా ఫ్రై చేసుకుందాం। చూసారా ఫ్రెండ్స్, ఈ చేప అంతా బాగా ఇందులో వేసేసాక ఈ పక్కన మసాలా అంతా ఉంది కదా, ఈ మసాలా కూడా ఈ చేప ముక్కల మీద వేసేసి మనం ఒక 10 నిమిషాల దాకా మూత పెట్టేసుకొని పక్క పెట్టుకున్నామంటే వాటర్ అంతా మనం చేపలో ఆల్రెడీ వాటరే ఉంటుంది కదా, వాటర్ అంతా మొత్తం లీక్ అయిపోతుంది, వాటర్ అంతా రిలీజ్ కూడా అవుతుంది। మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మనం బాగా మగ్గనిద్దాం, మంట స్విమ్లోనే పెట్టుకుందాం। 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఒక 60% చేప అంతా ఉడికిపోయింది। ఇప్పుడు అటు సైడ్ కూడా తిప్పి మనం ఫ్రై చేసుకుందాం। ఇందులోని అసలు వాటర్ ఏం అవసరం లేదు, చిన్న గ్లాస్ తోటి కొంచెం చిన్ని గ్లాస్తో వాటర్ వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు। ఆల్రెడీ చేప బాగా మగ్గిపోయింది కాబట్టి, ప్రెస్టీజ్ ఫ్యాన్ కాబట్టి ఇది మాడదు। వాటర్ వేసుకున్న తర్వాత కూడా ఇంకొక 10 నిమిషాలు బాగా మగ్గనిచ్చితే మొత్తం ఫ్రై అయిపోయి ఉంటుంది। చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఇది అన్నంలోకి చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది।
కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర మొత్తం మర్చిపోయాను నేను, అందుకే కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను. కరివేపాయినా సరే చాలా టేస్ట్ బాగుంటుంది. చేపల కూర అంటేనే పచ్చిమిరపకాయ కొత్తిమీర మెయిన్. మీరు కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై చేసి కట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నేను కొంచెం రైస్లో వేసుకొని కూడా మీకు తింటాను. చూడండి ఫ్రెండ్స్, ముక్క అయితే చాలా బాగా ఉడికింది. చేపల కర్రీ అయితే చాలా సూపర్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.